హౌజింగ్లో కూడా నేను గృహశాఖ మంత్రిని, రెవెన్యూ మంత్రిని, అదే రకంగా మీ మీడియా మంత్రిని కూడా, మీది కూడా మీ మనసులో ఒకటి ఉంది, నన్ను ఏం క్వశ్చన్ అడగబోతున్నారు అడగకముందే చెప్తా. తప్పకుండా గత ప్రభుత్వం మీకు ఏదైతే ఊరించిందో, ఇళ్ల ప్లాట్లు ఇస్తున్నామని ఈ ప్రభుత్వం ఊరించదు. మీకు స్వీట్ని తప్పకుండా మీ నోట్లో తినిపిస్తుంది, మీ తీయతనాన్ని మీ నోట్లో పెడతదని కూడా ఈ ప్రభుత్వ పక్షాన మీ మంత్రిగా నేను తెలియజేస్తాను. ఒక్క మీ మీడియా మిత్రులకే కాదు, సామాన్య ప్రజలు అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో, అనేక గ్రామాల్లో చిన్న గూడు కూడా లేక విలవిలలాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే మీ ద్వారా తెలియజేస్తున్నాను, విడతల వారీగా అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లోనే తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేదు అనే, ఇల్లు కావాలి అనే వాళ్ళు లేకుండా ఉండే విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఒక ప్రణాళికలు తయారు చేస్తున్నాను. ఆ ప్రణాళికని ఎట్టి పరిస్థితుల్లో, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ప్రణాళికని మాటలతో కాకుండా చేతలతో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ప్రతిపక్ష నాయకులకి ఒక్కటే చెప్తున్నాను, మీరు సహకరించబోతే సహకరించకపోయారు కానీ కారుకోతలు కుయ్యకండి, కొద్దిగా ఓపిక పట్టండి. మేము పంపే ఏదైతే సందేశాలు కానీ, కార్యరూపం దాల్చేసే సిస్టమ్ కానీ కొద్దిగా ఓపిక పడితే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకే అర్థమవుతుంది, ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. అప్పటిదాకా ఓపిక పట్టాలని కూడా ఈ వేదిక ద్వారా నా మిత్రులైన ప్రతిపక్ష సోదరులందరికీ తెలియజేస్తున్నాను.